సినిమాల్లో గా భయపడతాడు కుటుంబ కథా చిత్రాల్లో భారంగా నటించగలడు దీనంగా కనిపిస్తాడు నవ్వులు పూయిస్తాడు కామెడీతో అలరిస్తాడు ఏ రకంగా చూసినా నటుడు సుబ్బరాజు వైవిధ్యమే తన ఆయుధమని నిరూపిస్తాడు ఏ పాత్రైనా అందులోకి పరకాయ ప్రవేశం చేయాలని తప్పిస్తాడు నటుడు సుబ్బరాజు ఇలా తెలుగు నాట పరిచయం అక్కర్లేని వ్యక్తి సుబ్బరాజు విలన్ క్యారెక్టర్లను పోషించే సుబ్బరాజుకు మంచి క్రేజ్ ఉంది సౌత్ ఇండియాలో తెలుగు నాట మాత్రమే సుబ్బరాజు క్రేజ్ లేదు సౌత్ ఇండియా అలాగే జపాన్లో కూడా సుబ్బరాజుకు అభిమానులు ఉన్నారు సౌత్ ఇండియాలోనే కాకుండా విదేశాల్లో కూడా ఆయనకు అంత క్రేజ్ ఏర్పడింది బాహుబలి సినిమాతో మరి సుబ్బరాజు రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం సుబ్బరాజు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఫిబ్రవరి ఇరవై ఏడున పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జన్మించారు సుబ్బరాజు మ్యాథ్స్లో డిగ్రీ పట్టా పొంది కంప్యూటర్స్ కోర్స్ చేశారు హైదరాబాద్లోని డెల్ కంప్యూటర్స్లో కొంతకాలం పనిచేశారు సుబ్బరాజు చిత్రసీమ ప్రవేశం చాలా విచిత్రంగా జరిగింది డెల్లో పనిచేస్తున్న రోజుల్లో దర్శకుడు కృష్ణవంశీ అసిస్టెంట్ ఒకరు సుబ్బరాజు దగ్గరికి వచ్చారు తమ డైరెక్టర్ పర్సనల్ కంప్యూటర్ పాడైందని బాగు చేయాలని కోరారు అలా కృష్ణవంశీ ఆఫీసుకు వెళ్లారు సుబ్బరాజు అనుకోకుండా కడ్గం చిత్రంలో ఓ చిన్న పాత్ర పోషించే అవకాశం లభించింది ఆయనకు ఆ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయిలో హీరోతో బాక్సింగ్ రింగ్లో తలబడే ప్రత్యర్థి పాత్ర వచ్చింది ఈ సినిమా సుబ్బరాజుకు మంచి మార్కులు సంపాదించి పెట్టింది ఇక అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు ప్రతి దర్శకుడు కూడా సుబ్బరాజును తీసుకుని తన సినిమాలో మంచి రోల్స్ ఇచ్చారు వరుసగా శ్రీ ఆంజనేయం నేనున్నాను ఆర్య సాంబా చిత్రాల్లో గుర్తింపు ఉన్న పాత్రలో కనిపించి మెప్పించారాయన ఆ తర్వాత పలు అవకాశాలు సుబ్బరాజును పలకరించాయి పూరి జగన్నాథ్ తర్వాత హీరో రవితేజ కూడా సుబ్బరాజును బాగా ప్రోత్సహించారు తన దరికి చేరిన ప్రతి పాత్రకు న్యాయం చేసేందుకు ప్రయత్నించారు సుబ్బరాజు అలా అతి త్వరగా యాభై సినిమాలు పూర్తి చేశారాయన సుబ్బరాజు యాభయో చిత్రంగా అల్లరి నరేష్ ఆహనా పెళ్ళంట కూడా వచ్చింది ఇక బాలకృష్ణ అఖండలో కూడా ఇటీవల కీలక పాత్ర పోషించారు సుబ్బరాజు ఇప్పుడు విడుదల కాబోతున్న మహేష్ చిత్రం సర్కారు వారి పాటలో కూడా ప్రాధాన్యత ఉన్న పాత్రలో కనిపిస్తున్నారు ఇక మాతృభాష తెలుగులోనే కాదు తమిళం మలయాళం కన్నడ హిందీ చిత్రాల్లో కూడా సుబ్బరాజు నటించి అలరించారు నిజానికి క్యారెక్టర్ యాక్టర్స్ అంతగా ఫిజిక్పై శ్రద్ధ చూపించరాని అనిపిస్తుంది కానీ సుబ్బరాజు తన తరం హీరోలకు దీటైన శరీర సౌష్ఠవంతో ఆకట్టుకుంటూ ఉంటారు అది సుబ్బరాజు స్పెషాలిటీ ఆరంభంలో చిన్నా చితక పాత్రలో సాగిన సుబ్బరాజుకు పూరి జగన్నాథ్ చిత్రాలు మంచి గుర్తింపు సంపాదించి పెట్టాయి హీరోలను మించే కటౌట్ ఉన్నప్పటికీ హీరో మెటీరియల్ అనిపించుకునే సినిమాలు చేయలేకపోయారాయన అయితే ఆర్య నేనెంతే పోకిరి పప్పు గోల్కొండ హై స్కూల్ మిర్చి బాహుబలి గీతా గోవిందం వంటి చిత్రాలతో సంపూర్ణ నటుడు అనిపించుకున్నారు సుబ్బరాజు బాహుబలి చిత్రంలో అనుష్క బావగా నటించి తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు విలన్ కామెడీ సహాయక పాత్రలు ఇలా అన్ని నటనల్లో ఇట్టే ఇమిడిపోతారు సుబ్బరాజు లీడర్ గీతా గోవిందం కృష్ణార్జున యుద్ధం టెంపర్ పవర్ దేశముదురు అలాగే పోకిరి పౌర్ణమి షాక్ మహానది ఇలా మరెన్నో చిత్రాల్లో మంచి రోల్స్ ఆయనకు వచ్చాయి ఎన్టీఆర్ మహేష్ ప్రభాస్ చిత్రాల్లో పాజిటివ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు పంతొమ్మిది సంవత్సరాలుగా టాలీవుడ్లో కొనసాగుతున్నారాయన యాక్టర్గా కొన్ని పాత్రలకు తానే సెట్ అవుతాననేలా అద్భుతంగా నటిస్తారు సుబ్బరాజు మహేష్తో కలిసి పోకిరి అతిథి కలేజా దూకుడు బిజినెస్ మ్యాన్ శ్రీమంతుడు అన్ని సూపర్ హిట్ చిత్రాల్లో నటించాడు అలాగే తర్వాత కాంబో ప్రభాస్ తే ప్రభాస్ సుబ్బరాజు కలిసి బాహుబలి బుజ్జిగాడు మిర్చి చిత్రాల్లో కలిసి నటించారు అద్భుతమైనటువంటి నటుడిగా పేరు సంపాదించుకున్నాడు అయితే తెలుగు నాట సౌత్ ఇండియాలోనే కాదు సుబ్బరాజుకు మామూలుగా క్రేజ్ లేదు విదేశాల్లో కూడా జపాన్లో కూడా సుబ్బరాజుకు అభిమానులు ఉన్నారు బాహుబలి టూ చిత్రంలో కుమార్ వర్మ పాత్ర పోషించి అందరినీ అలరించిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుబ్బరాజు సినిమా మొదట్లో అమాయకంగా కనిపించి చివరిలో ధైర్యంగా పోరాడడం ప్రేక్షకుల్ని అంతగానో ఆకట్టుకుంది ఈ పాత్రలో నటించిన సుబ్బరాజుకు జపాన్ అభిమానులు కూడా అప్పుడు ఫిదా అయ్యారు ఎంతగా అంటే సుబ్బరాజు పుట్టినరోజును కూడా సెలబ్రేట్ చేసుకున్నారు బాహుబలి టూ స్పెషల్ స్క్రీనింగ్ కోసం జపనీస్ సుబ్బరాజుకు ఆహ్వానం కూడా పలికారు ఆయన ఎంట్రీతో ఆడిటోరియాలు ఇక్కడ దద్దరిల్లిపోయాయి అటువంటి క్రేజ్ దక్కించుకున్నారు సుబ్బరాజు ఆయన బర్త్డే వేడుకలను కూడా జపాన్లో అభిమానులు కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు ఆయనకు గ్రీఫ్స్ గ్రీటింగ్స్ కూడా పంపించారు అలా సుబ్బరాజు ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ చేశారు అంత అభిమానాన్ని చాటుకున్నారు నలభై నాలుగు సంవత్సరాలు వచ్చినా ఇంకా పెళ్లి మాత్రం చేసుకోకుండా బ్యాచిలర్గానే ఉన్నారు సుబ్బరాజు నటుడు సుబ్బరాజు లేని పూరి సినిమా ఉండదని టాలీవుడ్లో అంటారు సుబ్బరాజు ఏదో ఒక క్యారెక్టర్లో ఏదో ఒక రూపంలో పూరి సినిమాల్లో కనిపిస్తూ ఉంటారట అమ్మా నాన్న తమిళ అమ్మాయి సినిమా నుంచి సుబ్బరాజు సెంటిమెంట్ పూరిని వదలడం లేదు పోకిరి దేశముదురు బుజ్జిగాడు నేను నా రాక్షసి బిజినెస్ మ్యాన్ చివరకు హిందీ సినిమా బుడ్డా హోకా తేరాబాబ్లో కూడా సుబ్బరాజుని తీసుకున్నారు రోక్ సినిమాలో కూడా నటించారు సుబ్బరాజు ఇక సుబ్బరాజు ఆస్తులు సినిమాలకు ఆయన తీసుకునే రెమ్యునేషన్ చూసినట్లయితే సినిమా బట్టి భారీగానే రెమ్యునరేషన్ ఆయనకు ఉంటుందట చిన్న సినిమాలకు ఇరవై ఐదు నుంచి యాభై లక్షల రూపాయల వరకు ఉంటే పెద్ద సినిమాలకు కోటి నుంచి కోటిన్నర వరకు ఆయన రెమ్యునేషన్ ఉంటుందని తెలుస్తోంది ఏడాదికి ఐదు నుంచి పది భారీ చిత్రాలు చేస్తూ ఉంటారు సుమారు ఆయన ఆస్తి విలువ ముప్పై నుంచి యాభై కోట్ల రూపాయల వరకు ఉంటుంది బెంజ్ ఆడి కార్లు ఆయన గ్యారేజ్లో ఉన్నాయి పలు వ్యాపారాల్లో కూడా ఆయన పెట్టుబడులు పెట్టి నిర్వహిస్తున్నారు హైదరాబాద్లో ఆయన విలాసవంతమైన తన సొంత ఇంటిని ఏర్పరచుకున్నారు భీమవరంలో కూడా కుటుంబ సభ్యులు ఉంటున్న ఇంటిని కూడా ఆయన నిర్మించారు ఇక ఆయన నటించిన కొన్ని సినిమాలు చూద్దాం ఖడ్గం అమ్మ నాన్న తమిళమ్మాయి గెస్ట్ హౌస్ శ్రీ ఆంజనేయం నేనున్నాను ఆర్య సాంబా చంటి సూర్యం రిలాక్స్ సదా మీ సేవలో సోగ్గాడు సుభాష్ చంద్రబోస్ జగపతి అల్లరి పిడుగు భద్ర షాక్ పోకిరి పౌర్ణమి గేమ్ స్టాలిన్ దేశముద్రు యోగి శ్రీ మహాలక్ష్మి అతిథి తులసి ఒక్కమగాడు పౌరుడు పరుగు కాంత్రి బుజ్జిగాడు బలాదూర్ రక్ష నేనింతే మాయన ఆయన చంటిపిల్లాడు శశిరేఖ పరిణయం సిద్ధం బిల్లా కలేజ నమో బిందాస్ సీతారాముల కళ్యాణం లీడర్ పప్పు గోల్కొండ హై స్కూల్ వాంటెడ్ ఆహనా పిల్లంట దొంగలముట నేను నా రాక్షసి దూకుడు మడతకాజా పంజా బిజినెస్ మ్యాన్ బాడీగార్డ్ దేనికైనా రెడీ దేవుడు చేసిన మనుషులు మిర్చి షాడో ఇద్దరు అమ్మాయిలతో భీమవరం బుల్లోడు పవర్ ఎవడు టెంపర్ శ్రీమంతుడు శౌర్య అలాగే శ్రీరస్తు శుభమస్తు రోగ్ బాహుబలి టూ దువ్వాడ జగన్నాథం పటేల్ సార్ జవాన్ నేల టికెట్ రాజుగాడు లవర్ ఆటగాళ్లు గీతా గోవిందం ఎఫ్ టూ మిస్టర్ మజ్ను మజిలీ గద్దలకొండ గణేష్ సరిలేరు నీకవరు నిశబ్దం ఇదే మా కథ రిపబ్లిక్ అఖండ అర్జున ఫాల్గున ఇప్పుడు సర్కారి వారి పాట ఇక ఆయన తమిళ్లో చూస్తే పదకొండు సినిమాలు చేశారు కన్నడలో ఐదు సినిమాలు హిందీలో ఓ చిత్రం చేశారు మలయాళంలో కూడా రెండు చిత్రాలు నటించారు ఇలా మరిన్ని మంచి సినిమాలు చేసి మనల్ని అలరించాలని కోరుకుందాం